గోరంట్ల మాధవ్ దాని గురించి నిన్న పట్టీరప్ప గారు ఎస్పీ గారు విభజిత అనంతపూర్ జిల్లాలో ఒక జిల్లా అనంతపురం ప్రాపర్ అనుకుంటా ప్రస్తుతం ఆ జిల్లా ఎస్పీ గారు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ముందు రోజు మా ఏక చిత్ర నటుడిగా ఒక చిత్రంతోనే విశిష్ట ఖ్యాతి అర్జించిన విధా మధ్యం చెప్పాడు ఆయన రాజమండ్రి ఇది మరగాని భరత్ అడ్డా అని నెక్స్ట్ నరసాపురం కూడా నన్నే చూసుకోమన్నారు వాళ్ళ నాయకుడు అని చెప్పి కూడా చెప్పాడు. సరే అయితే చూసుకుంటున్నారు అక్కడ ఆహ్వానాన్ని కూడా బాగా చూసుకుంటున్నారు. ఆయన కూడా చెప్పాడు ఇది ఫోరెన్సిక్ పంపిణీ చేయమని. అలాగే సంబంధిత శాఖ మంత్రి ఫోరెన్సిక్ వాళ్ళు అందరూ కూడా అన్ని యాంగిల్స్ లో కూడా దాన్ని పరిశీలిస్తున్నారని చెప్పి చెప్పారు. వాళ్ళిద్దరూ ఫోరెన్సిక్ అన్నారు. మరి ఇక్కడ నిన్న భగీరప్ప గారు అసలు మొత్తం తేల్చేశారు. ఏంట్రా బాబు అంటే ఫోరెన్సిక్ కి పంపడానికి మాకు ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ ని ప్లే చేస్తూ ఉంటే ఒకరు పిక్చరైజ్ చేశారు దాన్ని. ఆ పిక్చరైజ్ చేసిన దాన్ని లండన్ నుంచి ప్లస్ డబుల్ ఫోర్ నంబర్ తో 2:10 అర్ధరాత్రి, అది లండన్ టైమో ఇండియన్ టైమో మనకు తెలియదు, 2:10 ఐటీడీపీ అనే ఒక దాంట్లో వారు పోస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఆ ఒరిజినల్ వస్తే తప్ప మేము ఫోరెన్సిక్ కి పంపలేము, ఎందుకంటే అది ఒరిజినల్ కాదు కనుక. సో కాబట్టి ఏమవుతుందని ఒక ఫోటో తెస్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ ఒరిజినల్ ఫోటోలో ఉన్న వ్యక్తి కాకుండా పోతాడా? సరే ఏదైనా పట్టీరప్ప గారి లాజిక్ వేరు. ఒక ఆయన మంచి అధికారనే విన్నాను నేను గతంలో. సరే ఇప్పుడు మరి పయ్యలను బట్టి ఉంటుంది. సో ఆయన ఈ రకంగా చెప్పారు. సో దానికి ఏమి పెద్ద శాంక్టిటీ లేదు అని చెప్పిన దానికి. ఏదో చెప్పమని చెప్పారు పాపం గతంలో, వాళ్ళు కూడా అలాగే చెప్పారు. నెల్లూరులో ఆ కోటంరెడ్డి ఆ ఫైల్స్ ఏదో సంథింగ్ అంటే కోటంరెడ్డి గారు కదా ఆయన మంత్రి గారి పేరేంటి, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు మంత్రి తెలియట్లేదు, నిమిషానికి ఒకసారి మాట్లాడతారండి. సరే ఆ మంత్రి గారు ఫైల్స్ ఏదో పాపం కుక్కలు కలుస్తాయని చెప్పి ఎవరు వచ్చి దొంగలు చెట్టుకుపోయారు తప్ప అది కుక్క తప్పు దొంగ కాకానే ఫైల్స్ కాకానే ఫైల్స్. సో అలాగే ఇంకెక్కడో కూడా చాలా విచిత్రంగా భలే లాజిక్లు చెప్తున్నారు ఈ మధ్యన ఎస్పీలు. నిజంగా వారందరినీ అభినందిస్తూ ఏంటి నువ్వేంటి ఏదో కాగితాలు తెచ్చారు మీకే వచ్చేసరికి పిఏ ఇచ్చారు. సో వాళ్ళని అభినందిస్తూ ఇక్కడ సమస్య ఆయన చెప్పింది ఏంటంటే చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు పట్టీరప్ప గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, అంత భలే పాయింట్ లాగారు. ఏంటంటే పట్టీరప్ప గారు చెప్పింది అసలు కంప్లైంట్ ఎవరో లేడు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరు, కంప్లైంట్ ఇవ్వకుండా నేనేమో వాళ్ళ ఫోన్ ఎలా తీసుకుంటానంటే ఎవరు అడిగారంట. దాని ఏంటంటే సోమోటో మీరు గతంలో మీ పోలీసు వాళ్ళు రఘురామ కృష్ణదాస్ గారు ఫోన్ తీసుకెళ్లారు, ఏ చేశారు, అసలు మీ పోలీసు అధికారే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఆయనే సోమోటోగా కంప్లైంట్ పెట్టి అప్పటికప్పుడు ఆగమే గారి మీద అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే లేదు లేదు కంప్లైంట్ ఏమీ లేకుండా సోమోటో మేము పెట్టి చేయడానికి లేదని పట్టీరప్ప గారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే పట్టీరప్ప గారు ఆయన టెస్టింగ్ పంపడా ఈ మంత్రి గారు ఆవిడే పరిశీలిస్తారా, ఎవరినైనా చూడమంటారా, మా ఈసీఎం రాజమండ్రి అడ్డానా బిడ్డ ఆయన ఏదైనా ఎవరికైనా పంపుతాడా లేదా, లేకపోతే ముఖ్యమంత్రి దాన్ని ఏం చేస్తాడు, ఇవన్నీ అసలు సెకండరీ, ఎవడో ఏం చేయక్కల. ఇప్పుడు ఇలాగే చాలామంది ఐ థింక్ చాలామంది ఎంపీలు రాసినట్టుగా కూడా నాకు తెలిసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే డెఫినెట్గా నిన్న చాలా ఆశ్చర్యకరంగా ఎంపీ అంటే ఏంటి బాబు, ఎంపీ అంటే ఏంటమ్మా, అంతేనా మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నా ఎంపీ అంటారా సార్? అంటే ఇది నిజమైతే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారు. చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే మరి మరి అంగాంగ ప్రదర్శన అది నిజమైతే, మరి అంగాంగ ప్రదర్శన నిజమైతే మరి మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సార్ లేకపోతే మేల్ ప్రాస్టిట్యూట్ సార్ అనే విధంగా ఆ మాట వింటే చాలా బాధ అనిపించింది. ఇటువంటిది వన్స్ ఫర్ ఆల్ ఎస్
నిందితుడైతే చర్య తీసుకోండి. నిందితుడు కాకపోతే మా పార్టీ మీద పడిన మచ్చ తొలగించుకుంటాను అనుకుంటుంది. మచ్చ తొలగించుకుంటూ రెండు రకాలు. ఒకటి, అతను నేరస్తుడు కాదు, కానప్పుడు చెడ్డంతా పార్టీకి. సో పార్టీకి ఒక్క మహిళ కూడా ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలాగ పట్టిరాపు గారి స్టేట్మెంట్ విని మహిళలు ఎవరో కన్విన్స్ గారు కదా అది ఒరిజినల్ కాదు అని అంటే ఎవరు పట్టించుకోరు పట్టిరాపు గారిని. సో అది కుదరదు. శిక్ష చేశారనుకోండి, ఓకే తప్పు చేశాడు శిక్షించారు అని ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. లేదంటే మరి పాపం చేయని తప్పుది మన ప్రజా కోర్టులో దోషిగానే ఉంటాడు తప్ప అతను నిర్దోషిగా బయటపడ్డం. అంటే ఒరిజినల్ తీసుకొని చూపిస్తానన్నాడు. అంటే ఒరిజినల్ ఉంటే వీడియో అయితే భగీరప్ప గారికి ఇవ్వాలి ఆయన అడగొచ్చు కూడా. భగీరప్ప గారు ఆ స్టేట్మెంట్ విన్నారు కాబట్టి ఆ వీడియో కాకుండా ఒరిజినల్ లేదన్నా అయితే అంటే ఫిజికల్ గా అనేనా అనుకోవాలి. మరి అలా అయితే ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ గాయపడింది మరి ఆయన చెప్పినట్టు రాధాకృష్ణ గారు కాదు లోకేష్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు. గాయపడింది మరి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి 4 కోట్ల మంది చూశారు కాబట్టి 4 కోట్ల మంది ప్రజలు గాయపడ్డారు. ఆ ప్రజలకి అనుమానం ఉంది కాబట్టి మరి ఆ ప్రజలకి అనుమానం తీర్చాలి అంటే మరి రోజుకి 1000 మంది 10,000 మందిని కవర్ చేసుకుంటే వెళ్ళిన మాధవ్ గారు మరి 4 కోట్ల మంది క్లియర్ అవ్వాలంటే మరి ఈయన కూడా ఇంకోటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. సో కాబట్టి ఉపయోగం లేదు. మరి డిసైడ్ చేయవలసింది ఆ ముగ్గురు కాదు కనుక చూసి కంగు తిన్నా ఒక డూప్లికేట్ అయినా కావచ్చు అది వేరే విషయం. బట్ అది డూప్లికేటా ఒరిజినల్లా అన్నది తెలియాలంటే డిసైడ్ చేయవలసింది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో మా పార్టీ ఫేట్ డిసైడ్ చేయవలసింది. ఆ వీడియో చూసిన నా ఆంధ్ర ప్రజలు నా తెలుగు ప్రజలు ఓకే పంజాబులు కూడా చూసారు అది వేరే విషయం. ముఖ్యంగా వీళ్ళు కాబట్టి ఏదన్నా సాక్షి వాళ్ళ సౌజన్యంతో ఎట్ ఏ టైం అందరికీ కూడా చూపిస్తే మరి క్లారిఫై అవుతుంది. ఎందుకంటే ఆయన చూడని ముగ్గురికి చూపెట్టినా ఉపయోగం లేదు. సాక్షి సౌజన్యంతో మరి ఏదన్నా అక్కడే ఆన్లైన్ పోలింగ్ పెట్టుకోవచ్చు అవునా కాదా అనేది పోలింగ్ పెట్టుకుంటే వన్స్ ఫర్ ఆల్ తేలిపోతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే లోక్సభ నాయకుడు కాబట్టి లోక్సభ స్పీకర్ గారికి వీళ్ళందరికీ పెళ్ళి కాబట్టి డెఫినెట్గా భగీరప్ప గారు లాగా అది కావాలి అది లేకపోతే నేను ఏం చేయలేనని చెప్పి అందరూనే అనుకుంటున్నా అది వెరిఫై చేస్తారు. బేసిక్గా ఆ వీడియోలో ఉన్నది ఆ వ్యక్తి అవునా కాదా అని చూస్తారు. ఆ వ్యక్తి కాకపోతే అట్లీస్ట్ మా పార్టీ సేఫ్, ఎంపీలు సేఫ్, ఏదో ఎవడో తొంటరు కదా చేశాడని చెప్పి అనుకుంటారు. అదర్వైజ్ ఎంపీలకి పేరు మారిపోయి ఎంపీలందరినీ కూడా ఒక చులకన భావంతో ఆ ప్రజలు చూసి మరి ఇదంతా చాలా విచిత్రమైన సిచ్యువేషన్లో మేమంతా పడిపోయే పరిస్థితి ఉంది. ఇంకోటి మంచి చెప్పారైనా ఎత్ర నార్యేషు భుజంతే రమంతే తత్ర దేవత అర్థం కూడా చెప్పారు చక్కగా. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని. మరి దీనికి ఈ సందర్భంగా ఒకవేళ ఆ వీడియో నిజమైతే లేకపోతే ఇంకెవరిని ఉద్దేశించన్నారో మరి నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. కానీ నాకు ఒక స్నేహితుడు పద్యం పంపాడు, ఎత్ర నేరస్తు పూజ్యంతే రమంతే తత్ర రాక్షస అని.
అంటే ఎక్కడ నేరస్తులు గౌరవించబడతారు అక్కడ రాక్షసులు కొలువై ఉంటారు అటువంటి రాక్షసులు కొలువై ఉన్న నేరస్తుడు గౌరవించబడిన చోట రాక్షసులు కొలువై ఉంటే అక్కడ ఇటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక సంస్కృతం తెలిసిన ఒక స్నేహితుడు నాకు ఆ మాధవ్ గారి శ్లోకం చూసిన ఇన్స్పిరేషన్తో ఇది ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకొకటి, మరి మొన్న మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏదో పూట ముందు రోజు నైట్ వచ్చాడు, కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, కూర్చున్నారు లైన్లో, ఆయన ముసి ముసలో ఉన్నవాడు, ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది బయటకు వచ్చేయడానికి అస్మదీయులు లోపల ఉన్నారు, దస్మదీయులు బయట లైన్లో ఉన్నారు, అది కూడా చూసాం ఫోటో.